మీ అందరికీ నా కళాభివందనాలు. సంక్రాంతి బరిలో మా చెదలవాడ శ్రీనివాసరావు గారు నిలబడ్డారు. నిజంగా ఈ సంక్రాంతి కోడిపందాల పండగ, అలాగే నాలుగు కోళ్ళు నిలబడ్డాయి. నాలుగు కోళ్ళలో ఏది గెలుస్తుంది ఏది గెలుస్తుంది అని చెప్పి అందరూ వెయిట్ చేశాం. నాలుగు కోళ్ళు కూడా పోటాపోటీగా పోట్లాడుతున్నాయి. కాకపోతే ఈ పందాల్లో ఒక్కోసారి నెమలి గెలుస్తుంది అనుకుంటే కాకి గెలుస్తుంది, కాకి గెలుస్తుంది అనుకుంటే మహిళ గెలుస్తుంది, మహిళ గెలుస్తుంది అనుకుంటే డేగ గెలుస్తుంది. ఎవ్వరూ ఏమీ చెప్పలేం. శ్రీనివాసరావు గారిని గురించి సినిమా మొదలెట్టేటప్పుడు చెబితే ఏమిటి, ఈయన రెండు భిన్న ధ్రువాలను కదుపుతున్నాడు. నారాయణమూర్తి ఎక్స్ట్రీమిటీస్, జయసుధ సహజ నటి, వీళ్ళిద్దరినీ హీరో హీరోయిన్లుగా పెట్టాడంటే డెఫినెట్గా ఏదో కథ ఉండి ఉంటుంది. కథ లేకపోతే వీళ్ళిద్దరినీ కలపడం, వీళ్ళిద్దరినీ కలపడం కాక ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నాడు. వీళ్ళని కంట్రోల్ చేయగలడా అనే డౌట్ ఉండేది. ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేశా కూడా. కానీ శ్రీనివాసరావు గారు చాలా మొండి మనిషి. ఎక్కడ అన్యాయం జరిగినా ముందు నిలబడి పోట్లాడతాడు. ఫలితం చూసారే వాళ్ళు మీరు, కానిస్టేబుల్ వెంకటరామయ్య మంచి హిట్ కొట్టింది, మంచి సినిమా అని పేరు వచ్చింది. అలాగే నారాయణమూర్తిని కరెక్ట్ కంట్రోల్లో పెట్టి కరెక్ట్ వేషం ఇచ్చాడు, బాగా చేయించాడు. నిజంగానే భయ్యా అన్నీ చెప్పేశాడు, ఏం మిగల్చకుండానే ఏదో మిగులుస్తున్నట్టుగా ఫీలింగ్ ఇచ్చి వదిలేశాడు. ఈ సినిమా దీంట్లో ఒక వేషం చేయాలి అని కబర్ వచ్చినప్పుడు చదలవాడ శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహిస్తున్నారు, నారాయణమూర్తి గారు హీరోగా నటిస్తున్నారు అని తెలియగానే నాలో నేనే అనుకోకుండా, అంటే దాదాపుగా ఆర్టిస్ట్లో మేము నటించే ప్రతి సినిమా హిట్ కావాలనే కోరుకుంటాం, ఇంకొంచెం మోతాదులో ఈ సినిమా మంచి హిట్ అయితే బాగుంటుంది అని అనుకున్నాను నేను. ఎందుకంటే నారాయణమూర్తి గారు ఒక పంథాలో వెళ్తున్నాడు, ఆయనది ఒక బాట, ఒక మార్గం, ఒక విప్లవం, ఒక సిద్ధాంతం, వీటన్నిటినీ కలగలుపుకొని ఆయన పంథాలు ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక బయట నిర్మాత, బయట దర్శకుడు ఒక కథని తీసుకొని ఆయనతో చెయ్యాలంటే కూడా నిజంగా చాలా ధైర్యం కావాలి, గట్స్ కావాలి. హ్యాట్స్ ఆఫ్ శ్రీనివాసరావు గారు. అయితే విప్లవం, ఉద్రేకం, ఆవేశం, వీటన్నిటినీ ఒక చక్కని కుటుంబంలో కలగలిపి ఈయన ఆ కథను నిర్వహించాడు, ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. అంటే కేవలం నారాయణమూర్తి గారి సినిమాలు చూసే ప్రేక్షకులు మాత్రమే కాకుండా మిగిలిన ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాను చూడాలి. మేము అప్కమింగ్లో ఆర్టిస్ట్ ఉన్నప్పుడు పెద్ద ఆర్టిస్ట్లో చేయాలి, ఆర్టిస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే ఒక ఫీల్ ఉండేది. అలాంటిది ఈ సినిమాలో నారాయణమూర్తి గారు, జయసుధ గారు వాళ్ళతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో ఈరోజు ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే మనం థియేటర్కి వెళ్ళి చూశాను. సో ఆడియన్స్లో అంటే నారాయణమూర్తి గారు ఇలా కూడా చేయగలరా అంటే ఈ కొత్త పంతలు కూడా అతను ఎంత అద్భుతం అంటే ఇంకా సో అంటే ఎంత అద్భుతంగా చేశారని కాదు, ఆయన చెప్పడానికి కూడా ఇది ఉండదు. సో చాలా బాగా చేశారు. ఇలాంటి మంచి సినిమాలో నాకు కూడా అవకాశం వచ్చింది. అలాగే మేము చిన్నప్పుడు చూసాం సాంగ్స్ కానీ, సాంగ్స్ మాస్టర్కి చాలా ఎక్సైటింగ్గా అవుతున్నారు సార్. సార్ మీ గురించి గద్దర్ సార్ అడిగారు. సో ఫస్ట్ సాంగ్ ఆ సాంగ్ చాలా బాగుంది ఎవరు అని చెప్పి అడిగారు మిమ్మల్ని. అలాగే ఫైట్స్ కానీ, సో కెమెరామెన్ సార్ కూడా చెప్పాలి ఎంత అందంగా చూపించారంటే, ఆయన తెలుగు తమిళ్ చాలా సినిమాలు చేశారు.
సో ఈ సినిమాలో అందరు లెజెండ్సే ఉన్నారు. సో వాళ్ళతో వర్క్ చేసే అదృష్టం నాకు కలిగింది. సో ఇలాంటి అదృష్టం నాకు కలిగించినందుకు మా గురుగారులో నేను ఫీల్ అవుతాను. చదరవాడ శ్రీనివాసరావు గారికి ప్రొడ్యూసర్ డైరెక్టర్. సో ప్రతి సినిమాలో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఫస్ట్ చెప్పదలుచుకుంది చదరవాడ శ్రీనివాసరావు గారి గురించి, ఎందుకంటే ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు కాబట్టి ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది అనేది అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ఇతను డెఫినెట్గా సక్సెస్ కాగలడు అని చెప్పనేసి అని ముందుగానే నాకు తెలిసింది. ఎలాగంటే దీంట్లో మీరు ఇప్పుడే సినిమా చూశారు, జ్ఞాపకం ఉందా అనేది సాంగ్ ఒకటి ఉంది, అది డ్యూయట్ సాంగ్. ఆ డ్యూయట్ సాంగ్ మామూలుగా మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కష్టమైన సాంగ్ అది. ఏ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కూడా అది ఆ థింక్ చేయలేడు, ఆ ఆలోచన రాదు. ఎందుకంటే ఒక భగభగమని రగిలే అగ్ని లాంటి ఒక ఆర్టిస్ట్గాను చల్లటి కూల్దనంతో ఉండే ఇంకో హీరోయిన్కి వీళ్ళిద్దరినీ కలిపి డ్యూయట్ సాంగ్ అంటే చాలా కష్టమైన విషయం, అసలు ఆలోచనే రాదు. ఎందుకంటే నారాయణమూర్తి గారు ఒక విప్లవీరుడిగా కొన్ని సక్సెస్లు సాధించేసేసి ఎక్కడో టాప్ కొండి ఒక పంత ఒక డెఫినెట్ ఇది పడిపోయింది. అలాంటిది వచ్చి జయశోద గారితో సాంగ్ అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పి అనుకుంటే, ఆ లిరిక్ రాసినప్పుడు ఆ లిరిక్ చూసినప్పుడు నాకు అనిపించింది డెఫినెట్గా యూ విల్ బి గోయింగ్ టు హిట్, డెఫినెట్గా రేస్ వర్క్ సక్సెస్ అవుతారని చెప్పనేసి అని. మీరు ఆ సాంగ్ అబ్జర్వ్ చేస్తే ఎవరి పంత వాళ్ళు పోకుండా, అంటే ఓ డ్యూయట్ సాంగ్ అంటే అండి క్యారెక్టరైజేషన్ చూడండి, మీ ఏ సినిమాలో చూడండి హీరోయిన్ క్యారెక్టర్ వేరే ఉంటుంది, హీరో క్యారెక్టర్ వేరే ఉంటుంది, బట్ సాంగ్కి వచ్చేసరికి ఇద్దరు క్యారెక్టర్లు ఏముండవు, సాంగ్ ఫర్ సాంగ్ సేక్ అనేది ఉంటుంది. కానీ దీంట్లో అలా కాదు, క్యారెక్టర్స్ పోకుండా నారాయణమూర్తి గారి క్యారెక్టర్ పోకుండా, అలాగే జయశోద సహజనాటి ఆమె క్యారెక్టర్ పోకుండా, ఆమె పంతాలో ఆమె మాట అడుగుతుంది సాంగ్లో, ఈయన పంతాలో ఈయన సమాధానం చెబుతాడు, అంతేగాని ఒకరి పంతాలోకి ఒకరికి రాలేదు ఎవరును. చంద్రవాడ శ్రీనివాసరావు గారితో పరిచయం ఒక 25 ఏళ్ళ నుండి. ఆయనలో ఇంత టాలెంట్ ఉంది అనేది మా మాటల్లో కూడా ఏ రోజు బయటపడలేదు. సినిమా చూసిన తర్వాత ఆయనలో, అంటే ఒక డైరెక్టర్గా సినిమాలు తీసిన పెద్ద నిర్మాతగా ఎంత అనుభవం ఉందో, డైరెక్టర్గా అంత బాగా చేయగలుగుతాడనేది ఈ సినిమా నేను నిరూపించింది. చిన్న సినిమాలు వారి కష్టాలు వాళ్ళ బాధలు రోజు మాట్లాడుతూ మళ్ళీ ఆయన ఈ సినిమా తీసి సేమ్ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. వీటిని ఎదుర్కోవడానికి చిన్న నిర్మాతలు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి అని ఏ రోజు మేము చర్చించకుండా లేము. కనీసం ఈ సినిమా తర్వాతనన్నా మారుతుంది అంటే ఇప్పుడు కూడా మారలేదు ఆయన. ఒక మంచి సినిమా తీసి ఈరోజు ఇన్ని బాధలు పడవలసి వచ్చింది అంటే ఇక మిగతా చిన్న నిర్మాతల పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఇది చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. డబ్బు, ఆ డబ్బు, అవినీతి, ఆ లంచగొండితనం, ఆ దళారీతనం, వీటిల్లో పడి కుటుంబాలు ఎలా అయిపోతున్నాయి. ఒక నిజాయితీ పరుడైన హెడ్ కానిస్టేబుల్ తన నిజాయితీగా బతకటం మూలంగా ఎన్ని కష్టాలు పడుతున్నాడు. చివరికి భార్య అంటే పక్కన అవినీతి పరులైన హోంగార్డులు కానించి ప్రతి ఒక్కళ్ళు లంచాలతో వాళ్ళు ఇళ్ళు కట్టుకుని వాళ్ళు విలాసవంతంగా ఉంటా ఉంటే ఆయన భార్య వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేనని భార్య ఫీల్ అవుతూ భార్య వెళ్ళిపోవటంగా కానీ కూతురు కూడా నా పక్కన వాళ్ళు ఉండే రేంజ్లో నేను ఎందుకు ఉండలేనని చెప్పి అనుకుంటాం. అలాంటిది ఈ డబ్బు మూలంగా, ఈ లంచగొండితనం మూలంగా, ఈ దళారీతనం మూలంగా, వీళ్ళ మూలంగా ఇన్ని సమస్యలకి ఈ డబ్బు కారణం. ఈ డబ్బు లేకపోతే అందరూ నిజాయితీ పరులు అందరూ బ్రహ్మాండంగా బతుకుతారు, ప్రతి భార్య కూడా నిజాయితీగానే ఉండాలని అనుకుంటుంది. అలాంటి నిజాయితీపరమైన ఇది ఉండాలి అనేది ఒక ఇతివృత్తంతో ఆయన తీసుకుని 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ఆయన నడిచినా ఎక్కడ ఉన్నా ఏముండా ఈ సినిమా గురించి, ఈ సినిమా సీన్స్ గురించి ఆలోచించుకుంటా ఇదే ఇచ్చేసుకుంటే అనుకోకుండా మోడీ గారు తర్వాత ఈ 500 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం జరిగింది. అదేదో చదరవాడ శ్రీనివాసరావు మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్కి ఏదో ఆయన రియాక్ట్ అయ్యి చేశాడా అన్నంత రేంజ్లో మేము ఫీల్ అయ్యాం. సో అలా ఉండి అలాంటి సినిమాని ప్లస్ ఆయన అనుకున్న రోజు నుంచి 2.5 3 ఏళ్ళ నుంచి కూడా ఈ సినిమాకి నారాయణమూర్తి ఆయనే కావాలి, ఒక పోరాటం చేసే యోధుడిలా తను ఎప్పుడు పోరాటం చేసినా
ఈ పోలీసు వ్యవస్థ లేకపోతే ఈ భూస్వామి వ్యవస్థకి ఎగెనిస్ట్గా ఇచ్చేశాడు. అదే పోలీసు వ్యవస్థలో పోలీసు అయిన ఒక నిజాయితీపరుడుగా నారాయణమూర్తి గారు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడాలని ఇదిలో ఆయన 2.5 ఏళ్ళ నుంచి కూడా నారాయణమూర్తి గారే దానికి చేయాలి. జయసుధ గారే అక్కడ హీరోయిన్గా ఉండాలి అని ఎక్కడ రాజీ పడకుండా ఒక అద్భుతంగా దర్శకుడుగా ఒక అద్భుతమైన సినిమా తీశారు. ఇవాళ ప్రేక్షకులందరూ కూడా అద్భుతమైన సినిమా అంటున్నారు. మీకు తెలుసు నేను మొదటి నుంచి 45 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను నేను నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతానని. ఖచ్చితంగా ఇవాళ మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు 25 ఏళ్ళ నాడు జమ్మూ కాశ్మీర్ కార్గిల్ వారు అప్పుడు ఆ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లా గారు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు, 30 ఏళ్ళు అయింది ఇక్కడ ఎవరు సినిమా తీసి మీరు తీయమంటే తెలుగు ఇండస్ట్రీ తరఫున మేము వెళ్ళి కాశ్మీర్లో సినిమా తీసాం. ఆ ఫలితంగా అక్కడ లా పీస్ఫుల్గా ఉందని వాళ్ళు వచ్చి మమ్మల్ని సన్మానించారు. చాలా తృప్తిగా ఉంది. తర్వాత ఇప్పుడు కూడా మొన్న కాశ్మీర్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తే ఆ గవర్నమెంట్కి సపోర్ట్గా మేము వెళ్ళి అక్కడ సినిమా తీసి వచ్చాం. తీసాము, సక్సెస్ఫుల్గా పూర్తి చేసాం రోజ్ గార్డెన్ సినిమా. మళ్ళీ అక్టోబర్ 18 సినిమా రిలీజ్ చేసాం. జనవరి 14 ఇది రిలీజ్ చేస్తామని ఆ రోజు చెప్పాం. ఆ ప్రకారం ఈ సినిమా రిలీజ్ చేసాం. మీకు తెలుసు నారాయణమూర్తి గారు ఎటువంటి నిజాయితీ పాటుడో మంచివాడో ఎంత అభిమానంగా నా మీద ఒప్పుకున్నాడో నేను ఆయనతో 3 ఏళ్ళకి తయారు చేసుకున్న సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను. ఎంతో డీసెంట్గా తీసాము. ఎక్కడ ఒక సెన్సార్ కట్టలేని సినిమా, ప్రజలకు ఉపయోగపడాలని తీసిన సినిమా. ప్రతిరోజు కూడా మా నటులందరూ కూడా 7 గంటలకు షెట్లో ఉండి సినిమా ఒక మాట ఇచ్చావు పూర్తి చేద్దామని. నాకన్నా కూడా వాళ్ళు ఇంకా మోటీగా చాలా చక్కగా అన్ని డిపార్ట్మెంట్ కెమెరా ముఖ్యంగా నారాయణమూర్తి గారు మిగతా ఆర్టిస్టులు అందరూ కూడా సపోర్ట్ చేశారు. అనుకున్న ప్రకారం రిలీజ్ చేశారు. నేను ఎప్పుడు కూడా ప్రెస్ని నా గురించి రాయమంటాం కానీ ఒక ఫోటో నన్ను తీయమంటాం కానీ నా సినిమా గురించి రాయమని ఇంతకుముందు 45 ఏళ్ళ నుంచి జరగల. ఖచ్చితంగా ఇవాళ అడుగుతున్నాను, ఇది మాత్రం ఖచ్చితంగా రాయండి. నేను చెప్పబోయేది మనం బాగుండాలి, 10 మంది పచ్చగా ఉండాలని కోరుకోవటం ఉత్తముడు. మనం బాగుంటే చాలు ఎదుటోళ్ళు ఎట్లా ఉన్నా పర్లేదు అనుకోవటం అది న్యాయం ఉంది. మనమే బాగుండాలి, ఎదుటోళ్ళు అన్యాయం అయిపోవాలి, వాళ్ళ సినిమా కలెక్షన్ కూడా ఆగిపోయి నాకు రావాలనుకోవటం నీచ నికృష్ట దరిద్రమైన పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఒక మనిషి సినిమా మీద మెగాస్టార్ కాదు, రియల్ లైఫ్లో మెగాస్టార్ లాగా ఉండాలి. నా వరకు నేను ఫీల్ అవుతున్నాను, ఐఎమ్ రియల్లీ నేను నిజమైన హీరోనని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 2 సార్లు కాశ్మీర్లో ఎవరు ఇండియాలో ఏ ప్రొడ్యూసరు ఏ లాంగ్వేజ్ వాళ్ళు తీయలేనప్పుడు కూడా ఈవెన్ నిన్న కూడా వెళ్ళి నేను సినిమా తీసి వచ్చాను, హీరోగా ఫీల్ అవుతున్నాను నేను. కానీ ఈ సినిమా నెల్లూరు దగ్గర నుంచి మొదలు పెడితే ఆంధ్ర బోర్డర్ వరకు ఒక్క థియేటర్, ఈవెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక్క థియేటర్లు ఇవ్వలేదు. నీచాతి నీచమైన పరిస్థితి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంది. నాకు సినిమా ఆడకపోయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ప్రేక్షక దేవుళ్ళు మీరు చూడండి. ఇవాళ సుదర్శన్ నిజంగా నైజాంలో ఉన్న థియేటర్ వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్. కనీసం 23 థియేటర్లు ఇచ్చారు ఇక్కడ నాకు. ఆంధ్రాలో ఒక్క థియేటర్ ఇవ్వలేదు. ఇన్సల్ట్గా ఫీల్ అవ్వండి. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాలి. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సొసైటీకి ఉపయోగపడే సినిమా నేను తీశాను. అవునా కాదా మీరు చెప్పండి. మీరు చూశారు ఎక్కడైనా వల్గర్ డైలాగ్ కానీ ఎక్కడన్నా ఉందండి? ఈవెన్ సుదర్శన్లో నిన్న 4,000 ఉంటే ఇవాళ మార్నింగ్ 6,000 ఉంది కలెక్షన్. ఇంకా సినిమా ఈ సినిమాలకి ఇంతకు మించి ఏం కావాలి రిజల్ట్? థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు? చిన్న సినిమాలు ఎట్లా బతుకుతాయి? అంచేత సినిమా తెర మీద హీరోలో కాదు, రియల్ హీరోల్లో కూడా బతకండి, బతకడం నేర్చుకోండి. మీకు కోట్లు వచ్చినాయి పర్లేదు, మీ అందరితో ఇండియాలో ఉన్న హీరోలు అందరితో సినిమా తీసే కెపాసిటీ నాకుంది. ఒక సింగల్ షెడ్యూల్లో తీయకూడదు మీ అందరితో. అయినా మీతో సినిమాలు తీసేంత పాప పని నేను చేయను. నేను ఎప్పుడు కూడా చిన్న సినిమాలే తీస్తాను, మంచి వాళ్ళతో తీస్తాను, మంచి కథలు తీస్తాను. థ్యాంక్ యూ అయ్యా. మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా, మా ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాకేం న్యాయం జరగట్లా అయ్యా. ముఖ్యమంత్రి గారు మీ ఇద్దరు దయచేసి పూనుకోండి, మా ఇండస్ట్రీని సేవ చేయండి. ఇవాళ సినిమా బాగుందన్న సినిమా ఇవాళ ఆడాలంటే థియేటర్ కావాలి. ₹100,000 పబ్లిసిటీ పెడుతున్నాడు సర్వ్, మాకు న్యాయం చేయండి. ఎన్నిసార్లు చెప్పుకుంటాం మాది ఏమైపోతుంది, మాలో యూనిటీ లేకపోవడం కాకాలు అవుతుందండి. కాబట్టి ఊటే విజ్ఞప్తి చేస్తున్నా, ఊటే ఏ మనిషి ఉసురు ఎవరికి తగలకూడదు. ఎవరైతే బాధితులున్నారో ధర్మంగా వాళ్ళకి రావాల్సిన ఆ సంపద కానీ ఓటా కానీ ఆ ప్రతిఫలం కానీ అనిపిస్తున్నారు, వారు ఏడుస్తారు.
ఆ ఏడ్చే పరిస్థితులు మేము ఉన్నాం, మా ఉసిరి ఎవరికి తగలకూడదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే నా విజ్ఞప్తి అంటే సినిమా బాగుంది కాబట్టి పికప్ అయితే ఇంక సినిమాను రక్షించాల్సిన ఓన్లీ ప్రేక్షకుల దేవుళ్ళు అండి. ఈ సినిమా వ్యవస్థను రక్షించాల్సిన మాత్రం గవర్నమెంట్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్న ఇప్పటికన్నా మీరు ఇంటర్ఫీర్ అయ్యి ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ ఇలా రిలీజ్ చేయండి. ఈ సినిమా కూడా ఇలా ఇవ్వండి అవకాశాలు అని మీరు దయచేసి చేయండి సార్ ప్లీజ్. అప్పుడే సార్ గవర్నమెంట్కి ఒక అర్థం పరమార్థం. ఒక సినిమాటోగ్రాఫ్ మంత్రులు ఉన్నారు ఇక్కడ అక్కడని. ఇట్స్ ఏ వెరీ బిగ్ ఇండస్ట్రీ, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు, 24 crops. కాబట్టి తల్లి బిడ్డను గంటనప్పుడు నవమాసాలు మోసిన తర్వాత కణాలు పెట్టని బిడ్డ బొంతు తల్లి బొంతు. ఇప్పుడు ఇవాళ నవమాసాలు మోసిన తీయడం దొరికి ఏం చెప్పండి? ఎంత పబ్లిసిటీ పెడుతున్నాడు, ఎంత సొమ్ము పెట్టాడు నిజంగా నాకు. నేను ఎప్పటికీ భగవంతుని దండం పెడుతున్నా, భగవంతుడా ఈ సినిమా పికప్ అవ్వాలి, పెరగాలి, ఆ నిర్మాత పెట్టిన డబ్బు రావాలి. చాలా డబ్బు పెట్టాడు అని హీరోగా పెట్టాను, అదే ఫీల్ అవుతున్నా. సినిమా బాగుంది అంటున్నారు, దేవుడు పికప్ అవ్వాలి. ప్రేక్షక దేవుళ్ళరా మీ వందనాలు పెడతాను, మీరు పికప్ చేయించారు, మీ బాలమే నాకు బలం, మా సినిమాకి బలం అని నేను నిజంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంతే మై హంబుల్ రిక్వెస్ట్. ఇంకా సినిమా గురించి చెప్పాల్సి వస్తే చాలా గొప్ప సినిమా అండి. గొప్ప కథ రాశాడైనా గొప్ప తీసాడైనా ఇక్కడ రాజీ పడలేదు. ఎంత మంచి సినిమా అంటే మానవ విలువలను ఆర్థిక విలువలు అధిగమిస్తున్న దశలో మనిషి పరిస్థితి ఏంటి? ఒక నిజాయితీ గల పోలీసు తన శాలరీతో వస్తే ఆ శాలరీ సరిపోకపోతే అతనికంటే కింద పనిచేస్తున్న పోలీసులు కానీ ఇంకో మరొక పోలీసులు కానీ ఇంకొకరు కానీ మరో పోలీస్ ఆఫీసర్లు కానీ అనేక ఇళ్ళు కార్లు బంగ్లాలు కొనుక్కుంటుంటుంటే నువ్వేందయ్యా అసలు నీ బిడ్డలు చదివించడానికి కూడా నీ డబ్బులు లేవు, ఇల్లు కట్టడానికి డబ్బులు లేవు, మాకు చేరకుండా కూడా నీ డబ్బులు లేవు, ఏంది నీ పరిస్థితి, ఏంది నీ క్యారెక్టరు అని ఈవేళ వస్తున్న ఈ యొక్క సమాజంలో డబ్బు ప్రాధాన్యత పెరిగిపోయిన దశలో ఆ ఇంటి ఇల్లాలు కుటుంబ పరుల మధ్య ఇంటి ఇల్లాలు ఏం ప్రశ్నిస్తుంది భర్తని? భర్త ఏం చెప్తున్నాడు? ఈవేళ ప్రతి మిడిల్ క్లాస్లో ప్రతి పేదవాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. అంత గొప్ప గొప్ప విషయాన్ని ఆ దర్శకుడు సార్ గొప్ప కథగా రాశాడు, సినిమాకి తీశాడు, ఈవేళ జనం మెచ్చుకుంటున్నారు. జయసుధ గారు మహానటి మరి ఏం చేసిందండి? నా క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్ కానీ కాన్ఫ్లిక్ట్ అండ్ కాన్ఫ్రంటేషన్ సెంటిమెంట్స్ అండ్ బౌండరీస్ అమోఘంగా ఉన్నాయండి, అమోఘంగా పండాయి. పాఠశాల బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అలాగే చలపతిరావు వేషం కానీ, జయప్రకాష్ రెడ్డి గారి వేషం కానీ, వినల్ కిషోర్ గారి వేషం కానీ, వీళ్ళని సురేష్ శర్మ గారి వేషం కానీ, నా క్యారెక్టర్ కూతురు కొడుకులు వేసిన వాడి వేషాలు కానీ, వైవిధ్య గారి వేషం కానీ ఎంత బాగా చేశారండి. సో నిజాయితీగా ఉండే మనిషి ఇంటికాడ ఇల్లాల దగ్గర పోరు పడలేక ఫీల్ అవుతున్న దశలో వారిద్దరికి ఒక క్లాష్ వచ్చి నువ్వు డబ్బు సంపాదించకపోతే, నా బిడ్డలు నువ్వు బాగా చూసుకోకపోతే, నువ్వు ఇల్లు కట్టకపోతే, నువ్వు కారు కొనకపోతే, కనీసం నిత్యావసరం తీర్చకపోతే నేను నీతో కాపురం చేయను, నా పుట్టినపోతున్న భార్య వెళ్ళిపోతే అక్కడి ఆ భర్త తన బిడ్డలు చూసుకొని ఏంది ఇలాగ వెళ్ళిపోయింది నన్ను విడిచిన భార్య, ఎంత డబ్బు మార్చి అయిపోయింది ఇలా అయిపోయింది అని అత్తవారింటికి వెళ్ళి అక్కడ ప్రాధాయపడి అత్తామామల్లారా దయించి నా వైఫ్ని పంపించండి, నేను కష్టపడుతున్నాను, ఏమైతే కష్టపడుతున్నానో దానితోనే నేను బనుగోడు సాగిస్తున్నాను. నేను మీరు అర్థం చేసుకోండి, ఈ రకంగా డబ్బు డబ్బు సంపాదించిన నోషం మీరు పోకండి అని ఫీల్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అత్తగారు ఈ మామగారు కూడా పరమ నిజాతి నిజంగా డబ్బు సంపాదించడం నువ్వే మనిషి అయ్యా, నువ్వు చమటవి, వాట్ ఈజ్ యువర్ స్టేటస్ ఇన్ ది సొసైటీ? డబ్బు ఉంటేనే సొసైటీలో స్టేటస్, నీకు ఏ డబ్బు లేదు, నీ నిజాతి ఎవరికి కావాలయ్యా? నీ నిజాతి కూడబడుతుందా? నీ నిజాతి ఏం చేస్తుంది, ఏం అవసరం తెస్తుంది నీ నిజాతి? ఎంత అయిపోతుంది నువ్వు నిజాతి నిజాతి ఉంటావు అన్న నోషంలో అత్తమామలు వెళ్ళి చివరికి నా క్యారెక్టర్ కొట్టబోతే నాకు ఫీల్ అయ్యి మీరు ఎన్ని చెప్పినా సరే నేను లంచమా తీసుకున్నా నిజాయితీగా ఉంటాను నా క్యారెక్టర్ బయటికి రావడం. సో అన్ని రకాలుగా ఒక పక్కన ఇక్కడ భార్య పరంగా, కుటుంబ పరంగా, అత్తమామల పరంగా, పై అధికారుల పరంగా, రాజకీయ నాయకుల పరంగా ఎన్ని హింసలకు గురయ్యాడు, ఎన్ని అవమానాలకు గురయ్యాడు ఆ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య. చివరికి ఎలాగా అతను అనుకున్నది ఎచ్చు చేశాడు, దీని అంతకు కారణం మరి ఆ మనీల సమాజం రావాలని ఎలా కృషి చేశాడైనా అని డైరెక్టర్ గారు గొప్ప థాట్లో సినిమా బ్రహ్మాన్ని తీశాడు. సభ మీద పెద్దలు క్షమించాలి, అందరూ మాట్లాడి అన్నగారు మాట్లాడిన తర్వాత మాట్లాడదామని చెప్పి ఆగిన సార్ నేను ముందే అడుగుదాం అనుకున్నాను. నేను ఒక రెండు సినిమాలు తీశాను, రిలీజ్ చేశాను, ఇప్పుడు రెండు సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ అంటే నేను రీసెంట్కి 3-4 ఇయర్స్ ఇండస్ట్రీకి వచ్చి ఈ సినిమా నేను తిరుపతి మాలేసుకొని ఉండటం వల్ల చూడటానికి అవకాశం దొరక ఈరోజు అవకాశం వచ్చి చూసిన నేను ఎన్టీ రామారావు గారి వీరాభిమానిని, ఎన్టీ రామారావు కోసం పట్ట పచ్చబొట్లు పొడిపించుకున్న వీరాభిమానులు, ఆ తర్వాత అన్నగారు నారాయణమూర్తి గారి వీరాభిమానులం మేము. ఎందుకంటే వారు తీసిన సినిమాలు భూపోరాటం కానీ,
లేబర్ కూలీ వ్యవస్థ కానీ ప్రభుత్వాలను వారిని ఆదర్శంగా తీసుకొని ఎన్నో చట్టాలని మార్చిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. మరి ఈరోజు వారి పీపుల్ స్టార్ అంటే ప్రజల స్టార్ వీళ్ళందరూ పవన్ స్టారు అదేదో మై స్టారు మో స్టారు ఓ స్టారు ఈ స్టారు ఆ స్టారు ఆ స్టార్లు మొత్తం వాళ్ళు తెచ్చిపెట్టుకుని అయితే మరి మన నాయకుడు పీపుల్స్ ప్రజలిచ్చిన స్టార్ పబ్లిక్ ఇచ్చిన స్టార్ నారాయణమూర్తి గారు సినిమా తీస్తే ఒక 30-40 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో గడ్స్ తోటి ప్రొడ్యూసర్గా సినిమాలు తీసి మరి ఈరోజు సినిమా ఒక పెద్ద ప్రొడ్యూసర్గా సినిమా రిలీజ్ చేయడానికి కష్టాలు పడుతుంటే మరి ప్రభుత్వాన్ని దేశీయం అని చెప్పని అడుక్కొని థియేటర్ దేశీయం అని చెప్పని అడుక్కోవడానికి వచ్చిన పరిస్థితి మరి ఇండస్ట్రీలో ఇంతమంది 1000 చిన్న ప్రొడ్యూసర్స్ ఈరోజు ఉన్నారు. మరి చిన్న కళాకారుడు కానీ ఒక సినిమా తీస్తే 600 బతుకుతున్నారు, 2-3 నెలలు బతుకుతారు, ఒక సినిమా 5-6 నెలలు బతుకుతారు. మరి వీళ్ళందరినీ పక్కన పెట్టి తెచ్చిపెట్టుకున్న ప్రకృతి తెచ్చిపెట్టుకున్న ఈ అవయవాలతో నటించిన సినిమాల్ని ఈరోజు ఒక్కొక్క ఊర్లో అన్నగారు అన్నట్టు 20 థియేటర్లు ఉంటాయి, 20 థియేటర్లు 2 సినిమాలకి 3 సినిమాలకి ఇస్తున్న పరిస్థితుల్లో మరి వీళ్ళంతా ఎలా బతకాలి అని చెప్పని అడుగుతుంటే మరొకసారి మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో దశరథ గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు ఇంత ముందు మేము సీఎం గారిని కలిసిన సందర్భాలు ఉన్నాయి. మా తెలంగాణ సీఎం గారు మా అంటుండే ఎందుకు అంటున్నాడు ఒకసారి తమ అర్థం చేసుకోవాలి సార్, రిక్వెస్ట్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పరిపాలన దక్షకుడు, ప్రజల గురించి ఆలోచించగలిగే దమ్మున్న సీఎంఏ, కానీ ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక చట్టంలో ఇరుక్కొని ఉన్నాడు. ఆ చట్టంలోంచి బయటకు రావడానికి ఆయనకు ధైర్యం సాహసం చేయలేడని చెప్పి నేను భావిస్తూ ఈరోజు ఏ చట్టంలో లేని తెలంగాణ సీఎంకి అన్ని గడ్స్ అంత ఆయన పోయి అడిగితే మన కోసం ఏమైనా చేయడానికి కొన్ని సందర్భాల్లో మేము డిస్కస్ చేయడం కూడా జరిగింది సార్. అది మీకు నడుము కట్టాల్సిన సమయం అని నేను అనుకుంటూ మీ ముందు పెట్టడానికి ధైర్యం చేస్తున్నా. నేను దశరథ గారు ఒక ప్రపోజల్ నాకు ఇచ్చిన తర్వాత నేను పర్సనల్గా నేను నల్లగొండ జిల్లా నల్లగొండ భువనగిరి యాదగిరి మన సూర్యాపేట జిల్లాలకి డిసిసిబి బ్యాంక్ చైర్మన్ అండి. నేను తెలంగాణ స్టేట్ టిఆర్ఎస్ కార్యదర్శి కూడా ఉండి సత్యంత సంబంధాలతో వారు ఇచ్చింది మంచి అనిపించి నేను కూడా ఇండస్ట్రీలో సినిమాలు అంటే బాగా చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి సీఎం గారిని సంప్రదించడం కూడా జరిగింది. ఆయన ఒకటే మాట, ఈరోజు ఎఫ్డిసి సపరేట్ కానంత వరకు సినిమా ఇండస్ట్రీ మీద నేను ఏ చర్య తీసుకోవడానికి ముందుకు రాను అని చెప్పి చెప్పడం జరిగింది సార్. ఈ రీసెంట్లీ కూడా దశరథ గారికి తెలుసు, ఒక 2 నెలల క్రితం కూడా కలిసి నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ ఇండస్ట్రీలో మరి మీరు తెలుసుకుంటే చేయొచ్చు కదా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకమైతే తప్ప ఇది రిలీజ్ బయటకు రాదు. ఆయన ఒక చట్టం అవారన్న మాట నేను మీకు మీతో చెప్పింది కూడా, ఆ చట్టంలో ఆ సీఎం గారు ఇరుక్కుపోయి ఉండి దాన్ని ఎఫ్డిసిని సపరేట్ చేయడానికి అంగీకరించట్లేదు. ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మొత్తం ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్నారు అన్నిట పదంగా, కాబట్టి వాళ్ళు సహకరిస్తే తప్ప ఎఫ్డిసి సపరేట్ చేయలేము, సపరేట్ చేస్తే తప్ప నేను ఇండస్ట్రీకి ఏం చేయలేని చెప్పి సీఎం గారు అన్నమాట వాస్తవం బయటికి అనలేని మాట. మరి ఇన్ని భూపోరాటాలు ఇన్ని చేసిన మన పీపుల్ స్టార్ కోసమే మరి ఈ ఉద్యమం కూడా ఉన్నదేమో. ఈ సభాముఖంగా వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మరి సినీ ఇండస్ట్రీ చిన్న పెద్ద ఈరోజు చిరంజీవి కాదు చిరంజీవి అమ్మ మొగుడితో సినిమా తీయడానికి ఉన్న దమ్మున్న ప్రొడ్యూసర్ గారు ఒకటే మాట అన్నాడు, నేను చిన్న సినిమానే తీస్తా ప్రజల కోసం నా కళాకారుల కోసం అని చెప్పాను అంటే వారికి హ్యాట్సప్ చెప్పాలి మన సినీ ప్రపంచం అంతా. మరి వారి సమక్షంలో వారి అండదండలతోటి మరి పీపుల్ స్టార్ గారికి మరి సార్ మీరు ఉద్యమాలు చేసి అలసిపోయి మరి రెస్ట్ తీసుకుంటున్నాము, ఈ మధ్యకాలంలో మీరు ఉద్యమాలు లేవు, మరి ఈ సినిమా ఇండస్ట్రీ ఉద్యమం కూడా మరి మీకోసం వెయిట్ చేస్తుందేమో, దయచేసి ఈ సభాముఖంగా సినీ ఇండస్ట్రీ అందరి తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ వెనకంగా ఆర్థికంగా అన్ని విధాలుగా మేము మీ సపోర్ట్ ఉంటాం, మేము అన్ని హార్నిస్లు మీ వెనకాల ఉంటాం, మీ ఉద్యమం కూడా మీరే స్టార్ట్ చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా మీరు ప్రకటించాలని చెప్పని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. నమస్కారం. మీరు ప్రొచర్ ఇండస్ట్రీకి నేను 15 ఏళ్ల బట్టి రిలీజ్ సిస్టమ్ ఎగ్రెసివ్గా ఫైట్ చేస్తున్నవాడిని, నా గురించి మీకు తెలియదు. అనేక మంది ఆమని హత్య పెట్టినోళ్ళమి ఆను రామనారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు నిజాం క్లబ్లో ప్రశ్నించిన వాడిని, న్యాయం చేయడం అడిగిన వాడిని. అలాగే గీతారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారితో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు సెక్రటరీలో నిలదీసిన వాడిని,
అలాగే మన కేటీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేసిన వాడిని. కాబట్టి పోవడం చేయలేదు అనుకోండి, పోవడం చేస్తున్నాం. ప్లీజ్ హియర్ మీ, మీరేదో రెచ్చగొడితే నేనేదో పెద్ద వీరరాజు వీరులాగా భూపాలం చేసిన నాలుగు మీకోసమే ఉద్యమం. ఇలా టచ్ కూడా మాటలు మాట్లాడకండి. ఏ ఒక్కడి వల్ల ఇది కాదు, మా వల్ల మేము చేస్తున్నాం. ఓ చాలామంది మా గొంతు గొంతు కలగపోవడం వల్ల నాకు కాకి కూడా అవుతుంది. అందరూ కలగాలి, ఇది అందరి సమస్య, నా ఒక్క సమస్య కాదు మీ. కాబట్టి ఆరు నాలుగుతున్నా నేను వస్తే మేమన్నా మేకపోతుని బలిసిన బలిస్తారా మీ నన్ను? ఇది తీసుకుంటే కానీ ఇలాంటి మాట్లాడి మాట్లాడి బ్రదర్, నేనేం మేకపోతుంది కాదు. నేను సిన్సియర్గా ఫైట్ చేస్తున్నవాడిని, విజ్ఞప్తి చేస్తున్నవాడిని. ఎవరితో మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడనండి, నేను అది చేపట్టుకోండి. కాబట్టి నేనేం చేయలేదు అనుకోండి. చాలా ఉద్యమాలు చేసానికి ఇలా మాట్లాడుతుంది మీరు. ప్లీజ్ మీకన్నా తమ్ము ఉంటే ఇండక్షన్ అందరు పుట్టిస్తుంది, ఏకం చేయండి. పదని సీఎం గారిని కలుద్దాం, చంద్ర కేసీఆర్ గారిని కలుద్దాం, చంద్రబాబు కలుద్దాం, అలా చేయండి మీరు. ఓ నానుమూర్తి నీకోసం ఉద్యమం ఉంటుంది, మీరు వచ్చి కూడా మాటలు మాట్లాడద్దమ్మా. మేము చేస్తున్నాం, చేశాను, చేసేది మీ నిర్మాత గారు అడగండి, ఇక్కడ మా గురు దాసం గారు అడగండి, ఎన్ శంకర్ అడగండి, నా రోజు అడిగి తెలుస్తుంది మీకు. కాబట్టి మిస్టర్ ఇలా ఎప్పుడు మాట్లాడు రెచ్చగొట్టే మాటలు మాత్రం మీరు మాట్లాడకండి, తప్పది. అందరూ కలవండి, అందరూ కలవాలి. ఇప్పుడు మనమే కాదు, సగటు సినిమా ఏ రకంగా అయితే ఈ రకంగా దీర్ఘ ఏడుతుందో, హిట్ అయిన సినిమాలు కూడా ఎబ్నార్మల్ రెంట్స్ వల్ల దే ఆర్ గోయింగ్ టు లూజ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. వాళ్ళకి పెయిన్ తెలియాలి, మనకే కాదు. కాబట్టి అందరూ కలిస్తేనే అక్కడ అవుద్ది, అది కావాలి. ఆ రకంగా మాట్లాడండి మీరు. మీరు అందరూ చేయండి, మీతో మేము వస్తాం. మేము చేసాం, మీరు రండి. మంచిదండి, రెచ్చగొడుతుంది. ఫ్రెండ్స్ మీకు అందరూ తెలుసు, ఈ హెడ్ కానిస్టేబుల్ వెంకటరావు సినిమాకి మీరే వేశారు 5కి 4 స్టార్స్. మేక్ మై షో అందులో 5కి 4.9. ఈ నాలుగు సినిమాల్లో ఈ పండగ రిలీజ్ అయినట్లు హయ్యెస్ట్ మీరే గుర్తించారు ఇది మంచి సినిమా అని. ఇటువంటి మంచి సినిమాకి థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? మీరే అంటారు మంచి సినిమాలు తీయండి, మంచి సినిమాలు తీయండి, డీసెంట్ ఫిల్మ్. ఇది డెఫినెట్గా డీసెంట్ ఫిల్మ్, మరి దీన్ని చూస్తారు థియేటర్లు ఇవ్వకపోతే ఎట్లా? ఎక్కడుంది లోపం? ఎట్లా చిన్న సినిమా బతకపోతే? ఇప్పుడున్న ఈ స్టార్లందరూ చిన్న నుంచి పైకి వచ్చిన వాళ్ళే కదా, ఎంతసేపు మీ ముఖాలే చూడాలి జనం, చెప్పండి. అందుకని మీరు కూడా ఆలోచించు ప్లీజ్. నా సినిమాని కాదు, దీనికోసం నాకు 1% కూడా లేదు. అందరికీ చిన్న సినిమాలు కూడా బతకని ఇవ్వడానికి థియేటర్లు ఇవ్వండి. ఈ థియేటర్ మాఫియా వల్ల సినిమా ఇండస్ట్రీకి చెదలపట్టి అన్యాయం అయిపోతుంది. దయచేసి ఇప్పుడన్నా అందరూ ఆలోచించమని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.